సౌత్ ఇండియన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు వర్మ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. వర్మ గారు, ఇప్పటి వరకు హోదా గురించి ఏదైనా పాజిటివ్ సంకేతం వస్తుంది కేంద్రం నుంచి, కేంద్రంలోని పెద్దలు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ నుంచి, అని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు అండ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఎదురు చూసినాయి. కానీ ఇప్పుడు ఈ రోజు స్పష్టంగా హోదా అయితే ఇవ్వలేం, కేవలం ప్యాకేజ్ మాత్రం ఇస్తామన్నారు. అది కూడా క్లారిటీ లేకుండా. ఇప్పటి వరకు ప్యాకేజీని మళ్ళీ స్వాగతిద్దామంటారా? అది ఇప్పటి నుంచి మన స్వాతంత్రం అయినప్పటి నుంచి కూడా సౌత్ ఇండియా మీద ఎప్పుడు కూడా ఒక చిన్న చూపు చూస్తానే ఉన్నారండి. ఇదే కొత్త కాదు మనకు అవమానాలు. ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చేసినటువంటి నిర్ణయాల్లో ఇది కూడా అమలు చేయకుండా ఉందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేంటంటే శాశ్వత ప్రాతిపదిక మీద సౌత్ ఇండియాకి ఒక రైట్స్ ఏదైతే హక్కులు ఉన్నాయో అది మనకి ఎట్టి పరిస్థితుల్ని సాధించే విధంగా మనకున్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఈ పౌర సమాజాన్ని అంతా ఏకం చేసి మన హక్కులు సాధించుకునే దిశలో మేము దీనికి నాంది పలికామండి. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందండి. వాళ్ళ పాజిటివ్ సంకేతం వస్తుందని ఆశపడతాం మన భ్రమ అండి. ఓకే, ఇప్పటిదాకా కూడా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ దగ్గర నుంచి ఇక్కడ మూడీ వరకు కూడా నార్త్ ఇండియా డామినేషన్ సౌత్ ఇండియా ఇప్పుడు జరుగుతూనే ఉంది. సో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుందా? చాలా మంది ఈ వేరియేషన్ తీసుకొచ్చారు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని. ఇప్పటికీ అదే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు చూస్తామంటే పబ్లిక్ గా కనిపిస్తారా ఉంది కదండి, మనసులో లేవు లేక పట్టుకోవడం, లేకపోతే వాళ్ళ మీద ఆధారపడటం, డబ్బులు ట్యాక్స్లు అన్ని పే చేసి వాళ్ళ దగ్గర బీహీ అని పట్టుకోవడం అనేది చాలా అవమానకరంగా ఉంది మనకి. ఇది మనకి సదరన్ స్టేట్స్. ఓకే, ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ, ఇండస్ట్రియలిస్ట్లు ఎక్కువ, సంపాదన ఎక్కువ, ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఎక్కువ, అయినా కూడా ఏంటంటే మన దగ్గర నుంచి ఆధారపడి కంట్రీని డెవలప్ చేసుకుంటూ గత 20 సంవత్సరాల్లో రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ ఏ రకంగా పెరిగిందో, ఏ స్టేట్స్ నుంచి పెరిగినాయో ఒక స్టేట్మెంట్ చేసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుస్తుందండి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి. వస్తున్నాయి ఎస్, ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక థర్డ్ ఫ్రంట్కి కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక ఉద్యమం మొదలైంది, అలాగే ఉత్తరాది రాష్ట్రాలు కూడా కొన్ని మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే యాజ్ ఏ సౌత్ ఇండియన్ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీరేమంటారు, నార్త్ ఇండియా మీద పోరాటం స్టార్ట్ అయిందని అంటారా? సార్, ఇది ఒకటే కాదు, మనకి సెకండ్ క్యాపిటల్ కావాలి, అది కాకుండా సుప్రీంకోర్టు బెంచెస్ కావాలి. ఓకే, అలాగే చాలా నీడ్స్ ఉన్నాయి మనకి. కానీ ఏంటంటే ఆ దిశలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు ఈ రోజు వరకు కూడా. ఓకే, మొత్తంగా అటు ఉత్తరాది రాష్ట్రాల వారు పాలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది అనేది మీ వాదన? అదేనండి, అంతే కదండి. అది కాకుండా ఏంటంటే రేపొద్దున ప్రాంతీయ పార్టీలన్నింటి కూడా ఏంటంటే ఈ జాతీయ పార్టీలకి దాసోహం అయ్యి ఏదో రకంగా వాళ్ళు మభ్య పెట్టి ప్రాంతీయ పార్టీల నుంచి అలంగపరుచుకుని మనకు అన్యాయం చేస్తా ఉన్నారు. అంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ ఏదైతే హక్కులు కానివ్వండి, రైట్స్ కానివ్వండి, అన్నింటినీ తాకట్లు పెట్టి ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూ ప్రత్యేక హోదా ఏపీకి రియాగ్నైజేషన్ చట్టంలో ఉన్నటువంటి 19 అంశాలని కూడా ఇప్పటి వరకు స్పష్టంగా నెరవేర్చలేదు కేంద్రం. సో దీని మీదనే ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వాలు, విపక్షాలు అన్ని కలిసి పోరాటం చేస్తున్నాయి. ఢిల్లీలో కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ఎలాంటి ప్రకటన లేదు కేంద్రం నుంచి. పైగా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తాజాగా తేల్చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మీరు మీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీ ఫోరం నుంచి మీరేం చేయబోతున్నారు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం? మేము ఏపీ ప్రత్యేక హోదాని కదండి మేము ఇప్పుడు తీసుకుంటే కొంచెం లాంగర్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఈవేళ అన్యాయం ఆంధ్రప్రదేశ్ జరిగింది, రేపు తెలంగాణ జరగచ్చు, ఎల్లుండ కర్ణాటక జరగచ్చు, ఆ తర్వాత తమిళనాడు జరగచ్చు, ఆ తర్వాత కేరళ. ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూ ఏపీ ప్రత్యేక హోదా. ఏపీలో ఉన్నటువంటి ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా ఎలుగెత్తి చాటుతున్నారు, ఢిల్లీలో నినదిస్తా ఉన్నారు, మీరు చూస్తూనే ఉంటారు. మనం దీనికి చేయాల్సిందల్లా ఉన్నటువంటి మన ఈ సౌత్ ఇండియన్ ఎంపీస్ అందరూ కలిసి కూర్చోపని చెప్పండి. అక్కడ ఇది ఈవేళ ప్రాబ్లమ్ ఏపీ కాదు సమస్య, టోటల్ సౌత్ ఇండియాది. ఏది గత మనకు వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఏ రకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి స్టేట్లు ఏ రకంగా ఉన్నాయో మీరు చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కానీ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కానీ ఒక రైల్వే రిజర్వేటెడ్ టికెట్ తీసుకుని వెళ్తే నార్త్ ఇండియాలో ప్రవేశించేటప్పటికి ఆ ఏసీ బోగీలో కూడా వచ్చి దౌర్జన్యం కలుసుకుంటుంటారు టికెట్ లేకుండా. ఓకే,
అంటే ఎంత దౌర్జన్యం జరుగుతుందన్నది ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి. ఓకే, కాబట్టి ఏంటంటే అందరూ కలిసి కట్టుకుని ఉండాలి, పార్టీలతో సంబంధం లేకుండా. మనం పొలిటికల్ పార్టీ కాదు, కానీ పొలిటికల్ పార్టీ ఎవరు ఈ సౌత్ ఇండియాకి సాధన కోసం కష్టపడతారు వాళ్ళకి మేము అందరికీ కూడా సహకరించడానికి రెడీగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వర్మ గారు. రైట్, గత కొంతకాలంగా రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర పెద్దల ఫోన్లు, అధికారులు తరలింపు హుటాహుట్టిన ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో, ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండానే, అలాగే రాష్ట్రానికి మరోసారి మొండి చేయి చూపించే విధంగా ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఢిల్లీలో పెద్దలు చెప్పినట్లు అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఈ వార్తలను నిజం చేసేలాగా కనిపిస్తున్నాయి. అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమలతో జరిగిన భేటీలో హోదా ఇవ్వడం కుదరదని జైట్లీ తేల్చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్యాకేజీతో పాటు ఇతర రాయితీలు కూడా ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాల నుంచి సమాచారం వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఒక పంథాలో వెళ్ళినటువంటి పార్టీలు ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నుంచి ఒక స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత ఎలా వెళతాయి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. అయితే ఇటు అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఢిల్లీలో హోదా ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. సేమ్ టైం ప్రత్యేక హోదా సాధన సమితి అంటూ కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు అందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ సెగ తగులుతోంది, ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే సెగ తగులుతోంది. కానీ ఇప్పటి వరకు మాత్రం కేంద్ర పెద్దలు అదే మాట మీద కూర్చున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. కానీ ప్యాకేజీ ఇస్తామనే దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఉంది. వాణిజ్య శాఖ, ఆ తర్వాత ఇంకా కొన్ని శాఖల సమన్వయంతో వీటన్నిటిని నిర్ణయించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఈ యొక్క రాష్ట్రానికి హోదా ఇస్తే ఇది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అనుకుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే సెంటిమెంట్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఇవ్వడం కుదరదని మొదట్లో చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కేంద్ర పెద్దలు ప్రయత్నిస్తున్నారు, అలాగే ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రేపటి నుంచి ఎలాంటి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతారో చూడాలి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మళ్ళీ మంతనాలు జరిపే అవకాశం ఉందా, లేకపోతే ఈ నేపథ్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితులనే ఇంకా కొనసాగించి ఆందోళనను ఉధృతం చేసి కేంద్రంపై మరింత ఒత్తిడి తీవ్రం చేసే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.